సో కన్నుల్లో నీ రూపమే లాంటి పాట సార్. శాస్త్రి గారు ఒక ఇంటర్వ్యూలో ఈ పాటని పిక్చరైజ్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టమైన వ్యవహారం అది. ఆ ఛాలెంజ్ని వంశీ చాలా బాగా డీల్ చేశారు, చేస్తూనే ఉండడం అని ఒక కామెంట్. అది నిన్నే పెళ్ళాడతా దానికో కాదు ఉంది. నిన్నే పెళ్ళాడతాకి సందీప్ చౌతా అనుకున్న తర్వాత నాకు తెలియదు అసలు అతను. సరే నాగార్జున చెప్పాడు బాంబేలో నిన్న రాత్రి, ఆయన అప్పుడే బాంబే నుంచి వచ్చాడు షూట్ నుంచి, నన్ను రాత్రి కలిసాడు సునీల్ శెట్టి వాళ్ళ రిలేటివ్ అంట. అప్పుడు నేను ఈ ఫ్యూజన్ మ్యూజిక్ అవడా అని ఎతుకుతున్నాను యాక్చువల్గా, అలాంటి వాడు ఉంటే బాగుంటుందని నాగార్జున చెప్పాడు. ఒకసారి వెళ్ళి కలిసిరా సందీప్ పేరు, నా నెంబర్ అది ఇచ్చారు, నేను ఫోన్ చేసినప్పుడు సెల్ ఫోన్స్ అయ్యి లేదు. సరే నేను వెళ్ళాను, ఆడే ఎయిర్పోర్ట్కి వచ్చాడు, అక్కడ నుంచి డైరెక్ట్గా ఆడి ఫ్లాట్ లాంటి దానికి వెళ్ళాం. ఏమన్నా ఉంటే వినిపించిన దగ్గర ఆల్మోస్ట్ ఒక ఇంత బాక్స్ లాంటిదో సంచి లాంటిదో తీసుకొచ్చి ఇలా పోసాడు. డాట్లు చిన్నవి కుప్పబడింది, ఏంట్రా ఇది అన్నాడు. ఎన్ని పాటలు అన్నాడు. ఆడు కొంచెం బాగా డబ్బు ఉన్నాడు పిచ్చి ఇది. సరే ఇప్పుడు ఇందులోంచి కొన్ని బోర్ని ప్లే చేయంటే వింట మొదలు పెట్టాం. ఒక 15-20 పాటలు అయిన తర్వాత ఈ కన్నుల్లో రూపమే హిందీలో రికార్డ్ చేసుకున్నాడు. అక్కడ ఆ వయలిన్ ఫ్లూటు ప్లస్ వెస్ట్రన్ రిధము అరేంజ్మెంటు ప్లస్ కర్ణాటిక్ ట్యూన్ ఫ్లేవర్ భలే ఉంది ఇది, ఉండి పాట పక్క నుంచో అన్న అన్నీ. మళ్ళీ ఇంకొక కొన్ని పాటలు విని మళ్ళీ ఈ పాట ఇంకో 2-3 సార్లు విని నాగార్జునకి కన్ఫర్మ్ అని చెప్పాను, వీటితో చేయొచ్చు అని. అప్పుడు ఆ పాటను తీసుకొచ్చి నిన్నే పిల్లడతలో ఆ సిచ్యువేషన్ లేదు అసలు, అప్పుడు సాంగ్ లేదు, ఆ సిచ్యువేషన్ ఉంది కానీ సాంగ్ లేదు. ఈ పాట విన్న తర్వాత అప్పుడు సైకైంది, ఇది ఒక పాట చేయొచ్చు అని గురువు గారి దగ్గరికి వచ్చి సిచ్యువేషన్ చెప్పి 2 ఇళ్లలోనూ వీళ్ళు అక్కడ అమ్మాయి ఉంది, ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, వీళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు, వీళ్ళు కలవాలి, ఇప్పుడు కలవాలని ఉంది. అప్పటికే స్టార్ట్ అయింది ఫీలింగ్, ఇది బ్రేకింగ్ పాయింట్ అవ్వాలి. కానీ ఎవరి ఈగో తగ్గకూడదు, ఎవరు ఆ ఐస్ బ్రేక్ చేసేది ఇలా ఉంది గురుగారు, అదేదో నాకే విచిత్రంగా ఉంది, అదేదో ఏరియా వ్యాస్ట్, ఎంతైనా చెప్పచ్చు, ఏమి చెప్పకూడదు, చేద్దాం. సరే మళ్ళీ నువ్వు నాశనం నేను నాశనం కొన్ని పాటలు అది రాశారు. పాట రాసిన తత్కారం రాసుకుని ఇప్పుడు పాట రాసి అన్నాడు అనిపిస్తుంది. ఒక్కొక్క సెంటెన్స్లో అంటే కాదనలేని ఇది. కానీ మీరు ఇప్పుడు చెప్పినవన్నీ ఎక్స్ప్రెషన్లో వస్తాయి ఆ పాట. అవును. సో ఇన్ని ప్రేమ పాటలకు రూపకల్పన చేసి నువ్వు నాశనం నేను నాశనం అని మీరు అనేసుకుని మిగతా వాళ్ళందరినీ నాశనం చేసేసి అయిపోయింది.